హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్ 9 ప్రణయం. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఒక ప్రచారాలు గతంలో మనం చూసుకుంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు కావచ్చు, లేదా ప్రచార రథాలపై ప్రచారాలు చేయడం కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేయడం, ఆ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా కూడా ఒకప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారం. బట్ ఇప్పుడు ఆ ప్రచారంతో పాటుగా సరికొత్త ప్రచారం కొనసాగుతుంది. ఆ ప్రచారం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. హాయ్ హలో వెల్కమ్. దాని తర్వాత మీకు రైతు బంధు వచ్చిందా, లేదా మీకు ఆసరా పింఛన్లు వస్తున్నాయా, సో మీ నియోజకవర్గంలో మీరు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు, సో మీరు ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు అయితే మీరు ఈ పార్టీకే ఓటేయండి అన్నటువంటి యాంగిల్లో టెలికాలింగ్ పేర్లతో అనేక మంది ఓటర్లకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఒక పార్టీ, అన్ని పార్టీలకు సంబంధించిన నేతల పరిస్థితి ఇది. ఒకవైపు సర్వేల పేర్లతో ఓటర్లకు సంబంధించినటువంటి మనోగతాన్ని, ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఓటుకు సంబంధించినటువంటి ఆ సీక్రెట్ను కూడా వెల్లడించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ టెలికాలర్ల పేరు మీద. సో బీఆర్ఎస్కి సంబంధించి చూస్తే ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి ఎవరెవరు ఏ పథకానికి లబ్ధిదారులు వాళ్ళకి సంబంధించి ఆ పథకాల గురించి మాట్లాడుతుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఓట్ల విషయాలను మాట్లాడుతుంది. అండ్ బీజేపీ పార్టీ కేంద్ర బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదం గతంలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి కొన్ని పథకాల గురించి బీజేపీ పార్టీ చెప్తుంది. అంటే మూడు పార్టీలు మూడు స్ట్రాటజీలలో పోతూ ఉన్నాయి. బట్ ఆ సర్వేల పేర్లతో ప్రశ్నలపైన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు పొంతలేని సమాధానాలు, ఒకటి కాదు రెండు కాదు వందలాది కాల్స్ ఒక్కొక్క ఓటర్కి వెళ్తున్నాయి. ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక కాలర్ ప్రతిరోజు, దాదాపుగా కూడా ఇది ఒక 40 రోజుల పాటు ఈ సర్వేల పేర్లతో చాలామందికి ఒక ఏ కాల్ వచ్చినా కూడా కట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అందరికీ కూడా ఈ కాల్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. సో దీనిపై మనం చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శివకుమార్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కొమరయ్య గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఆయన కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో వీరితో కంటిన్యూ చేద్దాం. ముందుగా శివకుమార్ గారు, మరి మీకు రైతు బంధు వచ్చిందా, లేదంటే మరి మీరు ఏ లబ్ధికి ఎలిజిబిలిటీగా ఉన్నారు, మరి మీకు ఏ బంధు వచ్చింది, మీరు ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఈ 9.5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ప్రస్తుతం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఏ రకమైన బంధువులు రాలేదు, బంధువులు కూడా రాలేదు. పరిస్థితులు ఏమంటే, అది బీఆర్ఎస్ ఇప్పుడున్న ప్రస్తుతం బీఆర్ఎస్కి, గతంలో టీఆర్ఎస్ వాళ్ళకే అది పచ్చ చొక్కల వాళ్ళకే అన్నది ఒక నినాదంగా అయిపోయింది. మన ఎర్రబెల్లి దయాకర్రావు ఏమంటున్నాడు, ఓటు వేసినోనికే, నాకు ఓటు వేసినోనికే ఈ పథకాలు ఇస్తాం మా పార్టీ నుంచి, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వమని చెప్పి కళాఖండ్కి చెప్తున్నారు. అంతకుముందు గతంలో రసమయ్య కూడా అదే చెప్పినట్టుండు, బాలకా సుమన్ అదే చెప్పినట్టుండు, కేటీఆర్ అదే చెప్పినట్టుండు. అంటే మొత్తానికి వీళ్ళు ప్రజలతోని ఎన్నుకోబడిన అధికారము, లేకపోతే వీళ్ళకి ఇచ్చింది పదవి ప్రజలు అనేది మర్చిపోయి, మా చొక్కా ఉన్న వాళ్ళకే, మా పింక్ కలర్ చొక్కా వాళ్ళకే ఇస్తామని అంటే కేసీఆర్ ఇంట్లోది కాదు, లేకపోతే కేటీఆర్ ఇంట్లోది కాదు, లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇంట్లో తయారు చేసింది కాదు. ఇది ప్రజల సొమ్ముతో, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వము, ఈ ఇల్లు అయినా సరే ఇంకే ప్రభుత్వం అయినా సరే ఎలిజిబిలిటీ అనేటోళ్ళు ఉన్నోళ్ళకి ఇవ్వాలేదు. ఆ ఎలిజిబిలిటీని అనేది పక్కన పెట్టిండ్రు, అవసరము ఎవరికి ఉంది అనేది కూడా పక్కన పెట్టిండ్రు. మాకెవరైతే చెంచాగిరి చేస్తారో, మాకెవరైతే జోక్తారో, మా జెండాను పట్టుకొని జిందాబాద్ అంటారో వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇయ్యమంటే ఇది అసలు మనం ఏ ప్రభుత్వంలో ఉన్నాము, అసలు ఏమి రాజరికం ఇది. అంటే ఈ 2014 తర్వాత మొత్తానికి రాజకీయం ఎంత చిల్లర రాజకీయాలు అయిపోయినాయంటే, అసలు ఇప్పటివరకు నాకున్న అనుభవంలో 35-40 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా, ఇప్పటివరకు ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇంత మోసపూరితమైన మాటలతోనున్న ప్రభుత్వాన్ని నేను చూడడం ఇప్పుడే. మరి మొత్తం రాజకీయాన్ని మొత్తం తెలంగాణలో కానీ ఎంత ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిందంటే, ప్రతి ఒక్కరు కూడా మాకేం ఇస్తామనే స్థాయికి తీసుకొచ్చేసిండు కేసీఆర్. ఈరోజు ఒక మీటింగ్కి పోవాలన్నా, లేకపోతే ఒక ధర్నాకు పోవాలన్నా, వేరే దగ్గర ఎక్కడన్నా ఏదైనా ప్రోగ్రామ్కి పోవాలన్నా అంటే మాకేమిస్తావు,
ఆ స్టేజ్లో మొత్తం కార్యకర్తలను అట్లా తయారు చేసేసిండు. వాళ్ళకి పోయిన ఏదన్నా ప్రోగ్రామ్కి పోతున్నారంటే వాళ్ళకి 500 రూపాయలు బీరు బిర్యానీ, దాంట్లో వీళ్ళ దళారులు మధ్యన 300 ఇచ్చి 200 వాళ్ళ కమిషను. ఇగో ఇటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి చేస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిని వేరే పార్టీలకు కూడా పాకడానికి ప్రయత్నం అవుతుంది. అంతా వాళ్ళది కూడా వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు 200 ఇస్తాం 250 ఇస్తాం అంటే వాళ్ళు 500 ఇస్తారు మీరు 250 ఇస్తా అంటే ఎవడొస్తాడు అనే స్టేజ్కి ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలు ఆ స్టేజ్కి వచ్చేసిండ్రు. ఇంకోటి ఏమంటే అడ్డా మీదకేను కూలీలను తీసుకురావడము, వాళ్ళకి ఈ రకంగా చేసి వాళ్ళని కూడా సోమారిపోతులం చేయరు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత యువకులని సోమారిపోతులం చేసేసిండ్రు, తాగుబోతులను తయారు చేసిండ్రు. మళ్ళీ మీదకేని అడ్డా మీద కూలీలను కనీసం వాళ్ళు పని చేసుకుంటారు అనుకుంటే ఈ ఎలక్షన్ స్టంట్ వచ్చే వరకు వాళ్ళు ఎదురు చూడడం. పొద్దున వాళ్ళు ఒక పార్టీలు ఉంటుండ్రు, సాయంకాలం ఇంకో పార్టీలు ఉంటుండ్రు. అంటే పొద్దున వాళ్ళ కండు వేసుకుంటే సాయంత్రం ఇంకొక పార్టీ కండు వేసుకుంటారు. అంటే ఇటువంటి పరిస్థితి ఇంత ఘోరమైంది. ఈ 9.5 సంవత్సరాలనే ఎక్కువ చూడడం జరిగింది. గతంలో వేరే పార్టీలు కూడా ప్రచారానికి ఎవరినైనా వాడుకున్నారు, కానీ ఇంత కంపల్సరీ అనేది లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తానికి ప్రజలని మభ్య పెట్టడము లేకపోతే ప్రజలని లాలూచీ కిందికి వీళ్ళు తయారు చేయడం జరిగింది. శివకుమార్ గారు, అంటే గతంలో కూడా మనం చాలా ఎన్నికలు చూసాము. సో నాట్ ఓన్లీ ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు, చాలా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎప్పుడూ లేదు అంటే ఈ స్ట్రాటజీ, సర్వేల పేర్లతో కాల్ చేయడము, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఓటర్లకు సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఈ కాల్స్ వెళ్తున్నాయి. నాట్ ఓన్లీ కాల్స్ పాటుగా వాళ్ళకి సంబంధించి అంటే ఏదైనా ఒక పథకం లబ్ధి పొంది ఉంటే మీరు ఖచ్చితంగా కూడా ఈ పార్టీకే ఓటు వేయాలి అన్నటువంటి పాయింట్ను కూడా రేజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి నిన్న పెద్దపల్లిలో ఒక నిరుద్యోగ ఉద్యోగి, సో వాళ్ళకి ఏదో గొర్రెల కాపరికి సంబంధించి అంటే గొర్రెల లబ్ధిదారుడుగా ఆయనకు వస్తే ఈరోజు మనకు స్టేట్మెంట్లో వచ్చింది అది. సో ఆయనకు సంబంధించినటువంటి మీరు గొర్రెలు వచ్చినాయి మీకు సబ్సిడీలో మీరు ఖచ్చితంగా ఓటేయాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇది ఎంతవరకు అంటే గతంలో ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి పథకాలు ఇవన్నింటిని బేస్ చేసుకొని మాట్లాడడం ఇది కరెక్టేనా? ఇవన్నిటినీ ఎలక్షన్ కమిషన్ దీని మీద చొరవ చూపించాల ప్రణయ్. కానీ ఈరోజు ఎలక్షన్ కమిషన్లో కూడా ఈరోజు ఎట్లా జరిగిపోయిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలమైన పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే ఈ టెలికాలర్ని అపాయింట్ చేసి వాళ్లకు వాళ్ళని మభ్య పెట్టండి లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టండి లేకపోతే వాళ్ళకి ఏదో రకంగా ఆశ పెట్టండి అనేది ఒక నిర్ణయం అయిపోయింది. మొన్న రీసెంట్లీ కూడా ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్కి ముందు ఎక్కడ పడితే అక్కడ ఇనాగ్రేషన్స్ చేసేసిండ్రు మొత్తం రాష్ట్రం అంతటా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ లేదా వాళ్ళ షాడో ముఖ్యమంత్రి అయినా సరే మొత్తానికి ఆ ఇనాగ్రేషన్స్ అంటే అది పలకాలు వేయడం, వాళ్ళ పేర్లు వేయడం, దాన్ని ఎస్టిమేషన్ వేయడం కథం. దాని తర్వాత ఇప్పటి వరకు లేదు. అదే మనం హుజూరాబాద్ నుంచి కూడా మనం చూసుకుంటూ పోతే దళిత బంధు అనేది పెట్టింది హుజూరాబాద్లోనే. ఈరోజు హుజూరాబాద్లోనే ఇప్పటివరకు కంప్లీట్ కాలే దళిత బంధు అనే స్కీమ్ని వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క దళితునికి ఇస్తామని చెప్పిన దాంట్లో అక్కడ ఈవెన్ ఇన్క్లూడింగ్ ఈ హుజూరాబాద్లోనే ఈరోజు కంప్లీట్ కాలే. ఇక మిగతా వరకు వచ్చే వరకు ఏమంటే మీరు ఎన్నుకోబడినరు, మీరు సెలెక్ట్ అయినరు, మీకు తర్వాత వస్తుంది. ఇప్పుడు వీళ్ళనందరినీ ఇట్లా మభ్యపెట్టి ప్రయత్నం. హుజూరాబాద్ ఎన్నికల్లో వచ్చినటువంటి రైతు బంధు ఇవన్నిటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కుమరయ్య గారు మనతో ఉన్నారు. సో మరి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సర్వేల రాజకీయంకి సంబంధించి ఆయన మాట్లాడతారు. సో కుమరయ్య గారు, మరి ఏంటి సర్వేల పేర్లతో ఆసరా పింఛన్లు వచ్చినాయా, రైతు బంధు వచ్చినాయని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి టెలికాలర్సు ఓటర్లకు ఫోన్ చేసి మనోగతం ఓటర్లకు సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయస్ తెలుసుకోని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అంటే ఇది ఒక్క విషయంగా చాలా వరకు చాలా ప్రాంతాలలో కూడా జరుగుతుంది అండ్ జరగడంతో పాటుగా వాళ్ళ ఇబ్బంది కూడా పడుతున్నారు. అంటే కొంతవరకు మనం చూసుకుంటే చాలా వరకు కూడా ఈ యొక్క పరిస్థితి మీద చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. శివకుమార్ గారు, సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే పాయింట్ని చేస్తున్నారు అన్నటువంటి వాదన వినబడుతుంది, వాస్తవమేనా శివకుమార్ గారు? కాంగ్రెస్ పార్టీలో ఈ ఎలక్షన్కి ముందు ఏం జరిగిందంటే ఈ
కాల్ చేసి మాట్లాడడం జరిగింది, అది వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటివరకు క్యాండిడేట్ని సెలెక్ట్ అయ్యే వరకే వాళ్ళు జస్ట్ కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడడం జరిగింది. మీరు ఆస్పిరెంట్లు నలుగురు ఆ కాన్స్టిట్యున్సీకి ఉంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి మన్నన ఉంది, ఎవరికి సత్తా ఉంది, లేకపోతే ఎవరికి ఇస్తే గెలుస్తారు అనేది ఆ రకంగా సర్వే చేసిండ్రు తప్ప ఇట్లా మా పార్టీకి వేయండి ఇది అనేది ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయింది లేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ స్కీమ్స్ పరంగా ఇచ్చేయడము, తర్వాత మొన్న స్క్రూటినీ విషయంలో కూడా ఆలోచిస్తే ఈరోజు బీఆర్ఎస్కి ఎలక్షన్ కమిషన్ ఆ స్క్రూటినీలో కూడా ఫేవర్ చేస్తుంది. మిగతా వాళ్ళనంతా ఏదో సైన్ అని ఇంత చిన్న ఇబ్బంది అని ఏదో రకం ఉంటే కూడా రిజెక్ట్ చేయడానికి అవకాశం చేసేసారు వీళ్ళంతా. ఎస్, ఇంకొక బీజేపీ నుంచి మనతో పాటుగా ఇంకొక గెస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రవీణ్ గారు, ఏంటండి సర్వేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సర్వేలు చేపిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు, సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎస్, సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్వేల స్ట్రాటజీ అనేది కొంత చర్చ జరుగుతుంది. సో మనతో పాటుగా బీజేపీ నుంచి దేవరకొండ వెంకటాచారి గారు మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో వెంకటాచారి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రంలో ఈ యొక్క సర్వేల పేర్లతో ఏదైతే సర్వే చేస్తున్నాము అని చెప్పేసి ఈ టెలికాలర్స్తో బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు వచ్చిందా, ఆసరా పింఛన్లు వచ్చాయా అంటూ కూడా అనేక మంది ఓటర్లకు ఫోన్ చేసి ఓటర్లకు సంబంధించినటువంటి మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఓటు అనేది చాలా వరకు సీక్రెట్, అది ఎవరి ఇంటర్నల్ విషయాన్ని వాళ్ళు ఓటేసేటువంటి ప్రక్రియ, సో దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, సో అనేక మంది ఈ నియోజకవర్గంలో ఈ పార్టీకే చాలామంది ఓటేస్తామని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ని కూడా మెన్షన్ చేస్తున్న సిచ్యువేషన్స్. సో ఏంది అసలు ఈ స్ట్రాటజీ? ఎప్పుడు లేదు ఈ కొత్త రకం టెలికాలర్లతో కూడా ఫోన్లు చేసి ఓటు ఎవరికి వేస్తున్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి స్ట్రాటజీని ఎలా చూస్తుంది బీజేపీ పార్టీ? నమస్కారం, రాజ్యాంగబద్ధంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే నేరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఓటు ఎవరికి వేశారు అని అడగడానికి అజంగం ఇచ్చిన రైట్ కాదు, దాన్ని ఆ రకంగా తెలుసుకోవాలి తప్పదు. కాకపోతే తన అంగీకారంతో తనకు తానుగా చెప్తే కానీ వివిధ రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఎందుకు రకంగా ప్రెషర్ తేవడం అనేది, లేదంటే ఆ రకంగా మభ్య పెట్టడం అనేది ఇది చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరైనా ఎలక్షన్ కమిషన్ వారిని ప్రదిస్తే తప్పకుండా ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ మీద కేసులు చట్టరీత్యా కేసులు మనం చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒపీనియన్ పోల్స్ కి సంబంధించిన వ్యవహారం ఎక్కువైపోయింది. ప్రతికి సంబంధించిన సంస్థలు ఈరోజు తమ అభ్యర్థులు ఎన్ని సీట్లు గెలుస్తున్నారని తెలుసుకో, అలాగే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారని తెలుసుకునే ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది హర్షణీయం కాదు. ఎందుకంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన రైట్ ఓట్, అది అది 5 సంవత్సరాలకు ఒకసారి వినియోగించుకోవడం, అది మన మనకంగా మనకి సరి అని అనిపిస్తుందో వారికి ఓటేయడం అనేది అది కరెక్ట్ పద్ధతి. యాక్చువల్గా దాన్ని ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటర్లను కూడా ఈ సందర్భంలో అభ్యర్థంటే ఎవరికి వారు ఏం చేస్తారు అనేది కనుక ఒక క్యాల్కులేట్, ఏ వారికి ఏ రకం చేయాలనేది పార్టీల దగ్గర ఉంది. కాబట్టి మీరు అంత తొందరగా భయపడడం మూలంగా నష్టపోయేది మనకు సంబంధించిన మనం వచ్చిన సామాజిక, ఖచ్చితంగా ఎవరు కూడా మనం ఓటో వర్క్ ఇస్తున్నాం అనేది డిస్క్లోజ్ చేయకపోతేనే చాలా ఉత్తమమైన పని. ఒక మనం అలా డిస్క్లోజ్ చేయడం మూలంగా ఏమవుతుంది అంటే మనం ఏ సామాజిక వర్గానికి చెందిన వారము తెలుసుకొని వారిని ఏ రకంగా మభ్య పెట్టాలనే పద్ధతిలో ఈరోజు ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ అది ప్రయత్నించడం జరుగుతుంది. ఖచ్చితంగా వారు రాబోయే రోజులలో వారు వారికి ఒక భయం ఏం పట్టుకుందంటే మేము ఓడిపోతున్నాం అనే భయం, ఆ సంశయం వారిలో ఉంది. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా సర్వేలకు దిగి అనేక రకాలుగా ఈరోజు ఊర్లలో మీరు చూస్తున్నారు ఓటుని దాదాపు 5-6 వేలకు కొనడానికి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడింది. మనకి హైదరాబాద్ ఎలక్షన్ లో రిఫ్లెక్ట్, హుజూరాబాద్ అభ్యర్థిని ఓడగొట్టడానికి ఆ రోజు దాదాపు 6 రూపాయలు ఓటుకి వెచ్చించి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి దాదాపు 600 కోట్లు అక్కడ వెచ్చించడం జరిగింది ఆ రోజు.
మన పార్టీలకు తీసుకుపోతే ఖచ్చితంగా మనని అంటే ఒక రకంగా మన మనమే వారికి సరెండర్ అయిపోతుంది. కూడా నేను అభ్యర్థించేది ఏంటంటే మీరు మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనే విషయం ఖచ్చితంగా మీరు ఎవరికి వెల్లడించొద్దు, ఆ రకంగా ప్రయత్నించొద్దు అని కూడా ఈ సందర్భంగా నేను సామాన్యంగా చెప్పగలను. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కొమరయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో కొమరయ్య గారు, మరి మీ పార్టీ చేసేటువంటి ఈ సర్వేల పేర్లతో టెలికాలర్స్ను పెట్టి ఫోన్లు చేయించడం, ఇది ఎంతవరకు కరెక్టు? ఆసరా పెన్షన్లు వచ్చినాయా, పథకాలు వచ్చినాయని చెప్పేసి తెలుసుకోవడము, ఇతర పార్టీలు కూడా దీనికి అనుసరిస్తూ వెళ్తున్నాయి. అంటే మీ పార్టీ ఏదైతే తోవలో వెళ్తుందో అదే తోవని మరొక పార్టీ కూడా అనుసరిస్తుంది. మనం నిజంగా మాట్లాడాలి అంటే ఓటర్లకు సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాలను మీరు బహిర్గతం చేస్తున్నారు అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్, మీ ఆడియో వినిపించట్లేదు కొమరయ్య గారు, మళ్ళొకసారి రీకనెక్ట్ అవ్వండి. సో శివకుమార్ గారు, ఇప్పుడు ఇంతసేపు మనకు వెంకటాచార్య గారు చెప్పారు, అంటే యాజ్ పర్ మనకు ఆర్టికల్ ప్రకారం వెళ్ళినా రాజ్యాంగ ప్రకారం వెళ్ళినప్పటికీ ఓటర్లకు సంబంధించినటువంటి ఒక సీక్రెట్ విషయాన్ని బయటకు రివీల్ చేస్తూ ఉన్నారు, అండ్ దాంతోపాటుగా ఏ కమ్యూనిటీకి ఎంతమంది ఉన్నారు అండ్ ఆ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనేది కూడా ఆ ఓటరే చెప్పుకునేటువంటి స్థితికి ఆ రూలింగ్ పార్టీస్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి దీన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇంకొక పాయింట్ ఏంటి అనంటే ఇదేతోకి సంబంధించి, అంటే మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కాల్ డైరెక్ట్గా నాకే వచ్చింది. సో అది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొందరికి సంబంధించింది. సో అసలు ఇది మీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ త్రోవలోనే పోతుంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది మీరు దీనికి ఏం చెప్తారు సమాధానం? బీఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పార్టీని పోల్చలేము ప్రణయ్, ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఈ 9.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టే మా కాంగ్రెస్ పార్టీలో ఒక 4-5 ఆస్పిరెంట్లు ఉన్నారు కాబట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఇస్తే రేపు కాంగ్రెస్ పార్టీ ఆ కాన్స్టిట్యూన్సీలో గెలుస్తుంది అనే దాని మీద సర్వే జరిగినట్టు నాకు తెలుసు అది. కానీ ఈరోజు ఖచ్చితంగా మీరు ఏ క్యాస్టు, లేకపోతే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, లేకపోతే మీరు ఎవరు అనేది అడిగింది ఇప్పటివరకు నా నోటీస్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఏ కాన్స్టిట్యూన్సీలో అట్లాంటి జరిగింది అనేది అయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు ఈ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్, మన స్టేట్లో సెంట్రల్లో బీజేపీ, ఈ రెండు ప్రభుత్వాలే వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు చెప్తారు, మేము ఇచ్చినామని చెప్పి వీళ్ళు చెప్తారు, వీళ్ళ మధ్యన వాళ్ళ మధ్యనే ఘర్షణ ఉంటుంది. సెంట్రల్ కింద మేము ఫండ్స్ ఇచ్చినామనేమో స్టేట్కి చెప్తారు, స్టేట్ వాళ్ళు ఏమంటారు అసలు మా స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అంతా మేము ఇచ్చినాం, మా వాటాని మాకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే మొత్తానికి ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలని విస్మరించి వాళ్ళ మధ్యన ఏదైతే వాగ్వాదం జరుగుతుందో దాని మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా మన ఎలక్షన్ అఫిడవిట్ గురించి మాట్లాడిన సబ్జెక్ట్ ఆలోచిస్తే ఈరోజు స్క్రూటినీ దగ్గరకు వచ్చే వరకు చిన్న సిగ్నేచరో లేకపోతే ఇనిషియల్ పెట్టలేదనో ఇనిషియల్ అది డబుల్ లైన్ పెట్టినో అనేది వేరే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఇదే ఈరోజు అడ్డంగా దొరికిన మల్లారెడ్డి గురించి ఆలోచిస్తే మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేస్తే అప్పట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్యాట్ని 1973 అని పెట్టిండు. 1973లో నాకు తెలిసి గవర్నమెంట్ కాలేజ్ మైబు కాలేజ్ పక్కన ఉన్నది కాలేజ్ నటరాజ్ టాకీస్ ఎదుర్కొన్న కాలేజ్ అప్పట్లో లేదు. ఒకటి మొన్న 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దాన్ని ఏం చేసేసిండు, వెస్ట్లీ జూనియర్ కాలేజ్ 1973 అని మళ్ళీ ఇంకొక అఫిడవిట్ ఇచ్చిండు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్కి ఏమంటాడంటే సేమ్ అదే మల్లారెడ్డి 2023 ఎలక్షన్కి పోయేటప్పుడు రాఘవలక్ష్మి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 1973 అంటాడు. అంటే ఈయన అఫిడేవిట్లు ప్రతిసారి ఇచ్చినప్పుడు ఇట్లా ఆ 73 మటుకు అట్లాగే ఉంటుంది కానీ కాలేజీలు మారుతాయి. అది మరి గవర్నమెంట్ తప్ప లేకపోతే మల్లారెడ్డి చదవకుండా ఈ దొంగ సర్టిఫికెట్ తెస్తుండా లేదు అనుకుంటే ఈ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఎలక్షన్ ఎలక్ట్రోల్ ఎవరైతే స్క్రూటినీ చేస్తుండ్రో వాళ్ళకి మరి ఈ తప్పులు కనబడటం లేదా? ఇది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా ఓకే,
మరి ఇట్లా ఉంటే రేపు అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళది రైటు, మిగతా ఆపోజిషన్ పార్టీలది రాంగ్ అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఆడ కుమ్మక్ అయినట్టే. దీన్ని బట్టి చూస్తే దీనికి మనకు ఒకసారి ఈ టెలికాలర్లకు సంబంధించినటువంటి అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ సమాధానం విందాం. సో కొమరాయ్ గారి ఆడియో ఇంతసేపు రాలేదు, ఇప్పుడు రెడీగా ఉన్నారు. రైట్ కొమరాయ్ గారు చెప్పండి. నేను మాట్లాడింది వినస్తుంది సార్? నమస్కారం సార్. వినస్తుందని చెప్పండి. నేను మాట్లాడింది కనెక్ట్ అయినా వినస్తుందా సార్? మీకు వినబడుతుంది కొమరాయ్ గారు చెప్పండి. పార్టీ వారికి ప్రత్యేక అమ్మటి వారికి అన్నగారు అమ్మ ఒక్క నిమిషం, మన కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టు ఫోన్ కాల్ చేసి ప్రతి వాళ్ళు విసిగిస్తాను, చాలా పరిశ్రమ అవుతుంది వాస్తవం అన్నమాటే. కానీ ఇది ఏం జరుగుతుంది, ఏంటిది? ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు చేస్తాండ్రు, మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు, బీజేపీ వాళ్ళం కాదు, వీళ్ళు ఒక్కరే మా పథకాల గురించి అడ్వర్టైజ్ చేస్తాండ్రు, మేము మాత్రం సైలెన్స్ ఉన్నాం అనే పదం ఏదైతుందో అది కరెక్ట్ కాదు సార్. ఫస్ట్. సెకండ్ ఆప్షన్, మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు, నాకు పేరు ఐడియా లేదా మిత్రుడు పేరు, అన్నగారి పేరు, ఆయన ఏమంటాడు, పచ్చ సొక్క అన్నాడు, పింక్ సొక్క అన్నాడు, అన్ని వారికే చెందుతానే, మాకేం లేదు, మేము మంచోళ్ళం, కేంద్రం ఉన్నది, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నది, మేము చాలా మంచం, 1000 ఎనుగలు తిన్న ఎల్క పిల్లాట తీర్థయాత్రలో పోయినట్టున్నది వాళ్ళ ముచ్చట. ఇది కరెక్ట్ కాదు సార్. పాయింట్ టు పాయింట్, ఎవరు కేసు ఎవరు పెట్టాల్సిందే వారి మీద, ఎవరైతే న్యూసెన్ చేస్తారో వారి మీద కేసు పెట్టాల్సిందే, శాఖపరమైన చర్యలు జరగాల్సిందే, క్రైమ్ ఏ క్రైమ్ అయినా వాళ్ళని చేయాల్సిందే. చాలా మంది ఓటర్లను విసిగిస్తారు, అసలు ఓట్లు వేద్దామంటేనే ఇబ్బంది పెడతాను. నేను ఇవాళ పొద్దున్న లేచింది నా కాల్ రికార్డు తీసుకొస్తా సార్. కాంగ్రెస్ వాళ్ళు అయితే నాకు అనుక్షేణం చేస్తాను, మాది మానకొండూరు కాన్స్టిట్యున్సీ, మా కబంపేలి సత్యనారాయణ, కబంపేలి సత్యనారాయణ, కబంపేలి సత్యనారాయణ. మరి మేము మా రసమే బాలకృష్ణ గురించి అయితే ఒక్క ఫోన్ కాల్ రాలేదు. మరి నాకే ఇట్లా చేస్తానా, అందరికి ఇట్లా చేస్తానా, బీజేపీ వాళ్ళు కూడా చేస్తాను రాని, ఇది చెయ్యనింది, తప్పులేదు. మన నిమిషానికి సమయం లేదు, సందర్భం లేదు. అదే పోని అది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళ పథకాల గురించి అనే మాట ఏదైతుందో అది రాంగ్, తప్పు, అందరు చేస్తాను, దీనిలో అందరు భాగస్వాములే, అది ఎవరు చేయకూడదు, అది చాలా ముమ్మటికి పొరపాటు. నేనేమంటాను, మిత్రుడు ఏమన్నాడు, మాకు దళిత బంధు అయితే పింకు పచ్చ చొక్కాలకు పింకు చొక్కాలకు మాకు ఏ పథకమైనా మాకే, మా తర్వాతనే అనేది మా వాళ్ళు అంటాను రన్ను చూసావా, అది కాదు. ఖచ్చితంగా రైతు బంధు తీసుకుంటారు, కేసీఆర్ అని తిడతారు, మా మంచి అమ్మ ఒడి తీసుకుంటారు, తిడతారు, 24 గంటల కరెంట్ వాడతారు, మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని తిడతారు, మా కెనాల్ వాటర్ తీసుకుంటారు, మన కెనాల్ గవర్నమెంట్ ఇచ్చిన వాటర్ తీసుకుంటారు, ఆయననే తిడతారు, కేసీఆర్ కిట్ తీసుకుంటారు, ఆయననే తిడతారు, దళిత బంధు తీసుకుంటారు, విమర్శిస్తారు, రైతు బంధు పడుతుంది ఆయన అంటారు. ఎవరి పడతలేవు సార్, ఒక్క బీఆర్ఎస్ వాళ్ళకి రైతు బంధు పడుతుందా? ఇన్సూరెన్స్ బీమా వస్తుంది, బీమా ఒక రైతు బంధు ఒక బీఆర్ఎస్ వాళ్ళకి వస్తుందా? ఇట్లనే కొంచెం మాట్లాడేటప్పుడు, వీళ్ళు 50 సంవత్సరాలు ఏళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళే కదా, నిన్న తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు అదే ప్రభుత్వాన్ని అన్నగారి నాయకత్వం, మన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కదా ఆయన వచ్చారే కదా, మన తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా ఇప్పుడే చదువుకుంటున్నటువంటి మన తెలంగాణను, ఇప్పుడు తెలంగాణను వీళ్ళు మేము మంచోళ్ళమే, వీళ్ళు మాత్రమే తప్పు చేసిండ్రు, మేము మాత్రం ఎలాంటి కేంద్రంలో రాష్ట్రంలో బాధ్యత కలిగాము, వాళ్ళనే అంటాం, మేము ఇట్లనే ఉంటాం, మేము మాత్రం ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు పోయి బయట తీరితే త్యాగం, అది బయట నుంచి ఎవరైనా టీఆర్ఎస్ ద్రోవులు దొంగలు పోయినరు, అమ్ముడు పోయినరు, కొన్నారు, ఇదేనండి ఏం భాష. అదే వాళ్ళ వివేక్ గారు 10 సార్లు తిరిగాని ఏం తప్పు లేదు, 6 సార్లు తిరిగిండు, రౌండ్ చేసిండు, 3 రౌండ్ ఇస్తాను, తప్పు లేదు. మేము దరవేళ్ళన్నో మా ఉద్యమ బిడ్డలైనా తిరిగి మా సామాజిక వర్గాన్ని ఆమె తిరిగిపోతే ఆమెకు ఇవ్వకపోతే అదే వాళ్ళు, సరే ఏం జరిగిందో వాళ్ళ పార్టీ గొడవలు మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళు మాకు తిరిగి వస్తే అమ్ముడు వేయండి, వాళ్ళ దాని ఉంటే త్యాగం, ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. డిబేట్ పెట్టినప్పుడు అన్నగారు మీరు ఆలోచన చేయాలి, హుందాగా మాట్లాడాలి. పింక్ చొక్క ఎవరికి సార్? మాకు రుణమాఫీ కాలే, లాస్ట్ పెడితే మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళకి పొట్టు పొట్టు రుణమాఫీ అయింది, మా పిల్లలు మమ్మల్ని అడిగితే వస్తుందయా, మనకు ఎన్నికల నోటిఫికేషన్ పడ్డది, తొందరపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా పడుతుంది. గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు ఒకేసారి అన్ని చేయలేము కదా, 1 బై 1 చేస్తాం కదా, ఏకైనా పైసలు తీసుకున్నామండి మేము. నేను ఒక రైతు బిడ్డ అని చెప్తాను, నేను ఒక 10 ఎకరాలు నాటేసిన, నేనే దున్నుకుంటా, నేనే నాటేసి, నేను ఒక రైతు బిడ్డను, రైతు బంధు అధ్యక్షుడిని, నేను ఏం చెప్తాను అంటే కసిక నీళ్ళెక్క మా మెట్ట మాది సిపిఐ దేశం చిన్నమలైన ఇందుర్తి ప్రాంతంలో ఒక భాగమైన గ్రామం, అంతకుముందు ఎత్తిపోతల పథకానికి కానీ ఎన్నో సార్లు పోరాటాలు చేశారు, ఎన్నో చేశారు, చిటిక నీళ్ళు లేవు, మాకు పిల్లని ఇష్టానికి ఎవరు దిక్కులేడండి, మాకు అట్లాంటిది సుభిక్షంగా ఒక్కసారి మీరు లైవ్ మీరు రాండి, మేము ఖచ్చితంగా మీకు అన్యాయం చేస్తాం. సోదరుని రమ్మనుండ్రి, సోదరుడు వెంకటాచార్య రమ్మనుండ్రి, ఇక్కడ మా మానకొండూరు కాన్స్టిట్యున్సీ
అక్కడ ముదివానిక్కం కాంచెలు మొదలుకుంటే, తోటపల్లి కాంచెలు మొదలుకుంటే, పర్లపల్లి, పీచుపల్లె, పర్లపల్లి, మొగిలిపాలెం, ఈ మెట్ల ప్రాంతం మొత్తం సుభిక్షం, పోలంపల్లి, మన్నెంపల్లి, మల్లాపూర్, పురాణ్లా, ఏనాడు తెలుసు సార్ మాకు? ఒక్క వాటర్ చుక్క చూడనోళ్ళం, ఒక్క ఒక్క రైతు సుభిక్షంగా ఉంటే సబ్బండ వర్ణాలు, పశు పక్షాదులు, జంతు జీవాలు సర్వం సుభిక్షంగా ఉంటాయి. ఒక్క వాటర్ ఇస్తే, ఏ ఇస్తే ఎవరికి రైతుకు సరిపోవు సార్? దయచేసి ఫస్ట్ నీళ్ళు ఇచ్చినాం అనుకో, మా సర్వ రైతు సర్వ దరిద్రాలు పోతాయి. ఒక రైతు సుభిక్షంగా ఉంటే సబ్బండ వర్ణాలు చల్లగా ఉంటారు, చక్కగా ఉంటారు. అట్లాంటి నీళ్ళు ఇచ్చిండు సరే, ఈ నీళ్ళను లేవు అంటాను, ఈ నీళ్లను వృధా అయిపోయినాయి అంటాను, చెంచె నీళ్ళు లేదు అంటాను. చెంచె నీళ్ళు ఏంది, మాకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీళ్ళు? మేము ఇప్పుడు నేను 10 ఎకరాలు నాటేసిన, నాకు 7 ఎకరాలని, మా బాబాయ్ది ఒక 3 ఎకరాలు, 10 ఎకరాలు నాటేసి నేను దర్జాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సమానంగా బతుకుతాను. అంతకుముందు నేను నాకు ఏ పంట ఎత్తాం, ఏ పంట పండుతుందో, ఏ పంట కారుతడి ఉంటుందో, డ్రిప్ పైపులు, స్ప్రింక్లర్ సెట్లు అవి కొట్టియంగా బుడ్డి పోయేది, కరెంట్ రాదు. ఎస్ ఎస్ కొమరయ్య గారు, ఎస్ మీరు చెప్తున్న వాస్తవం, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీరు చెప్తా ఉన్నారు. అంటే నిజంగా కూడా గతంలో రైతులకు సంబంధించినటువంటి కష్టాలు, అండ్ అప్పుడున్నటువంటి సమాజం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఎంతవరకు, సో దానికి సంబంధించి మనం చర్చిద్దాం తర్వాత. ఒకసారి మీరు ఇంతకుముందు అన్నారు పింక్ చొక్కాకు సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీని బేస్ చేస్తూ ఒక మాట మాట్లాడారు. సో శివకుమార్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో 50 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించింది. సో 50 సంవత్సరాలు పాలించినటువంటి ప్రాంతానికి సంబంధించి అప్పట్లో అనేక కష్టాలు పడడం జరిగింది. సరే, నిజంగా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒప్పుకుంటుంది, బట్ ఆయన ఏమంటున్నాడు, ఆయన నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ కాల్సే ఎక్కువగా వస్తున్నాయి అంటున్నాడు. మీకు తెలియదే అన్నారు కదా, ఇంతకుముందు మీ దృష్టికి రాలేదన్నారు కదా. బట్ కోమరయ్య గారు ఏమంటా ఉన్నారు, ఇప్పుడు మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి నాకే రోజుకు 2-3 సార్లు కాల్ వస్తుంది అని అంటున్నారు. సో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే సంక్షేమాల గురించి చెప్తుందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోవలకు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బ్రదర్ కోమరయ్య అన్న మాటకు నేనేమంటున్నా అంటే, ఈరోజు ఆయన మళ్ళీ ఒకసారి ఆ వీడియో ప్లే చేసి చూడమనండి, ఎవరిని, ఎర్రబల్లి దయాకర్ నిన్నగాక మొన్న మాట్లాడిన మీటింగ్లో ఏం చెప్పిండు, గతంలో వీళ్ళ మంత్రివర్గం అంతా కూడా ఎవరెవరు ఏమేమి చెప్పిండ్రు అనేది. మన దగ్గర సిటీకి వస్తే దానం నాగేందర్ అన్నాడు గతంలో, ఇదే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు జేఏసీని అడ్వకేట్లని ఉరికిచ్చిండు, అదే దానం నాగేందర్. రాజశేఖర్ మన కేసీఆర్ వెంబడి వెళ్ళిన తర్వాత ఈరోజు మా పింక్ చొక్కలకి ఇస్తాం, మా టీఆర్ఎస్లకి ఇస్తామని ఆయన గట్టిగా మాట్లాడిండు. తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న ఎర్రబల్లి దయాకర్ ఎలక్షన్ మీటింగ్లో డైరెక్ట్ చెప్తున్న మాట, నేను నా సొంతంగా నేను చెప్తలేను. ఒకటి, రెండోది, ఈరోజు కొమరయ్య ఒక మంచిగా మాట్లాడిండు, ఈ 9.5 సంవత్సరాల నుంచి మేము బాగా చదువుకున్నామని. నిజంగా కూడా కేసీఆర్ కూడా చదువుకొనే మొత్తం దేశం అంతా నేను ఎలక్షన్కి నేను ఫండింగ్ ఇస్తా అని అన్నాడు. అంటే దేశమంతా ఫండింగ్ ఇచ్చే అంత చదువుకున్నారు వీళ్ళు ఇప్పటిదాకా ఈ 9.5 సంవత్సరాల. ఇది ఈ బీఆర్ఎస్ పార్టీది ఇది పరిస్థితి. ఒకసారి బీఆర్ఎస్ నుంచి మనతో పాటుగా రామ్మోహన్ గారు కూడా అందుబాటులోకి వచ్చారు. సో రామ్మోహన్ గారు, సో మరి మీ యొక్క టెలికాలర్లు చాలా బిజీగా ఉన్నట్టున్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి టెలికాలర్లు చాలా హడావిడిగా నియోజకవర్గాలలో అభ్యర్థులకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అండ్ బీఆర్ఎస్లో ప్రధానంగా రైతు బంధు వచ్చిందా, ఆసరా పెన్షన్లు వచ్చాయా అన్నటువంటి ప్రశ్నలు, త్వరలో బీసీ బంధు రాబోతుంది, మీరు బీఆర్ఎస్కి ఓటు వేయాలి అని చెప్పేసి ఒక ప్రచారాన్ని ఫోన్ల ద్వారా, ఫోన్ మాధ్యమాల ద్వారా కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అన్నటువంటి వాదనలు వస్తున్నాయి. సో మీ అంటే ఏది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న యాంగిలే ఇతర పార్టీలు కూడా ఫాలో అవుతున్నాయి అన్నటువంటి వార్తలు కూడా వినబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఈ స్ట్రాటజీ ఒక కొత్త తరహా ప్రచారాన్ని చేయాలి అని చెప్పేసి మీ ఐటీ శాఖ మంత్రి ఎవరు కేటీఆర్ గారు చెప్పారా, ఈ కొత్త తరహాలో వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటువంటి రోజులు ఇప్పుడు లేవు, ఎందుకంటే వాళ్ళు బాయల కాడికి పోతారు, ఉద్యోగాల కోసం పోతారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోన్లలో ఓటు అడిగితే ఎవరికి ఇస్తారు అనేది ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి మీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పినట్టు అనిపిస్తుంది నాకు ఇది. ముందుగా అందరికి నమస్కారం. అయితే అన్న, ప్రచారంలో ఇది ఒక భాగం, ఫోన్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఫోన్ చేసి ఒకసారి వాళ్ళ యోగక్షేమాలు విచారించి అన్న మీకు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క అదన పథకం ముఖ్యమంత్రి గారు పెట్టడం ద్వారా మీరు లబ్ధి చేకూరింది కాబట్టి మీరు మరొకసారి కేసీఆర్ గారిని ఓటు వేసి బలపరిస్తే మిగతా ఇంకెవరు లబ్ధిదారులు వివాహం చేసుకునే యువతులు కళ్యాణ లక్ష్మీ స్కీమ్ వారికి వర్తిస్తారు. ఎవరైనా అనారోగ్యం పాలైతే వారికి ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వారికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి లబ్ధిదారు డైరెక్ట్ గా అందరినీ కలవలేము కాబట్టి ఫోన్ ద్వారా మళ్ళొకసారి వారిని విచారించి
ఓటు వేయడం అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు గడప గడపకు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఫోన్ లో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయితే సంతోషపడతారు, మాకు ఫలానా కార్ వచ్చింది, కార్యాలయం ఫోన్ వచ్చింది కాబట్టి దాని ద్వారానే లబ్ధిదారులకు డైరెక్ట్ గా ఫోన్ చేసి విచారించి ఓటు అడగడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు కాబట్టి పథకం లబ్ధి చేకూరుతుంది కాబట్టి లబ్ధిదారులందరికీ ఫోన్ చేయడం ఇది ఒక ఎన్నికల స్ట్రాటజీ ఇది కూడా. ఎందుకంటే డైరెక్ట్ గడప గడపకు వెళ్ళి అడుగుతే ఏం జరుగుతుందంటే వెళ్ళిన నాయకునికి వీరు లబ్ధిదారులా కాదని తెలియ అవకాశం పగలగొట్టి లబ్ధిదారులు అందుబాటులో చేసి అడగదు ఇందులో ఏదో కాబట్టి భారత రాష్ట్రానికి తప్పకుండా ఈ యొక్క వెంకటేశ్వర గారు రైట్. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఇతర పార్టీకి సంబంధించినటువంటి అంటే ఓటర్లకు సంబంధించినటువంటి మనోగతాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి పథకాలు కావచ్చు, ఇప్పటివరకు అందినటువంటి పథకాలు, ఒకవేళ అందని పథకాలు ఏమైనా ఉంటే వాటిని కూడా వివరించి తెలుసుకుంటున్నారు మా వాళ్ళు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో మరి బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఈ త్రోవ కనబడుతుంది. ఎగ్జాంపుల్ నేనే చెప్తా, నాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడి కాల్ రోజు వస్తుంది, నేను అది ఫోన్ లిఫ్ట్ చేస్తాను, నేను అక్కడ పేరు వస్తుంది రోజు రోజుకు 3 సార్లు వస్తుంది. బీజేపీ కూడా కొంత ఫాస్ట్గా అంటే కేంద్ర పార్టీ కదా కొంచెం అప్డేట్ అయినట్టు అనిపిస్తుంది మధ్యకాలంలో. గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కానీ లేదా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కానీ ఇటువంటి కాల్స్ ఏం రాలేదు, కానీ 2023 వచ్చేటప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం బీజేపీ చాలా అప్డేటెడ్ వెర్షన్లో 5G టెక్నాలజీని ఉపయోగిస్తూ ముందుకెళ్తుంది అని అనిపిస్తుంది నాకు. ప్రణయ్ గారు ముందుగా ఒకటి గమనించాలి, బీజేపీ పార్టీ ఇప్పుడు కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, ఇప్పటి నుంచో అప్డేటెడే ఉంది. కానీ ఇక్కడ 2 అంశాలు ఉంటాయి ప్రణయ్ గారు. ముందుగా మీ ఇంటికి నేను వచ్చి మిమ్మల్ని ఓటు అభ్యర్థించడం వేరు, మీ ఇంటికి నేను వచ్చి మీరు ఈ పథకం పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకే ఓటు వేయాలి అని అడగడం వేరు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఫోన్లు ఎట్లుంటాయంటే, మీరు కళ్యాణ లక్ష్మి తీసుకున్నారు, మీరు ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారు, మీరు రైతు బంధు తీసుకుంటున్నారు కాబట్టి మీరు టీఆర్ఎస్ ఓటేయాలి అంటారు వాళ్ళు ఫోన్ చేసి. అంటే బెదిరిస్తున్నారా వీళ్ళు ఓటర్లని ఏంది అనేది ఒకసారి వారు క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్గా ఫోన్ చేసినప్పుడు కూడా వీళ్ళకి ఇప్పుడే ఎందుకు అవసరం వస్తుంది సంక్షేమ పథకాల గురించి చెప్పాల్సింది? ఒకవేళ లాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ వీళ్ళే కదా ఉన్నది, ఆ 10 ఇయర్స్ లో కరెక్ట్ పనిచేసి లబ్ధిదారులు ఉంటే వీళ్ళు ఈరోజు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంటుండే ప్రణయ్ గారు? ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఒకవేళ బెనిఫిషియర్నే అనుకోండి ఒక పథకం కింద, నేను ఖచ్చితంగా నాకు ఏ పార్టీ అయితే బెనిఫిట్ చేసినా పార్టీకి వెళ్ళి ఓటేస్తా. వీళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఫోన్ చేసి మీకు రైతు బంధు వస్తుంది కదా, మీ ఇంట్లో ఆసరా పెన్షన్ వస్తుంది కదా, లేకపోతే మీ ఇంట్లో పెళ్లి అయితే కళ్యాణం వచ్చింది, ఇవన్నీ మాకు తెలుసు ఆల్రెడీ, ఓటర్లందరికీ అవగాహన ఉంది వీటి పైన. కానీ మీరు ఎంతవరకు వీటిని ఫుల్ఫిల్ చేశారనే దాని మీద ఓటింగ్ పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది తప్ప, మీరు ఈరోజు ఫోర్స్ చేసి వాళ్ళని ఎన్ఫోర్స్ చేసి మీరు మాకు ఓటేయాలి. ఇంతకుముందు కొమరయ్య అన్న గారు అన్నారు మాకు రైతులకి పొలాలకు నీళ్లు వచ్చినాయి కాబట్టి మేము అందరం సాటిస్ఫైడ్ గా ఉన్నామని. రైట్, సాటిస్ఫైడ్ గా ఉంటే వాళ్ళని వాళ్ళకి నచ్చిన పార్టీ ఓటేసుకోమని దాంట్లో. కాకపోతే ప్రత్యేకంగా ఫోన్ చేసి పొలాలలో నీళ్ళు వచ్చినాయి మీకు వచ్చింది నీళ్ళు లేకుండే ఇప్పుడు వచ్చినాయి కేసీఆర్ ఏదైతే కేసీఆర్ కే ఓటేయాలి, ఇది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు సెంట్రల్ స్కీమ్ సెంట్రల్ ఫండ్స్ ఉంటాయి, స్టేట్ ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి పైన 6 కిలోల బియ్యం వస్తుందండి ప్రభుత్వం ఇస్తుంది. హైదరాబాద్ గారు వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఇచ్చింది, కాకపోతే ఏంటంటే కరోనా నుంచి మీరు పూర్తిగా ఫ్రీ చేశారు ఆ బియ్యం. మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళకి అదే చెప్తున్నాం, అమ్మాయి ఈ రోజు తీసుకుంటుంది ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో రేషన్ షాప్ లో ముందు ఫోటోలు వేసుకురో బియ్యం కాదమ్మా, అవి కేంద్ర ప్రభుత్వం ఈనాడు కాదు ఏనాడు కేంద్ర పౌర సరఫరాల శాఖని హ్యాండిల్ చేస్తుంది, అక్కడ వచ్చే ప్రతి బియ్యం గింజ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేదని అర్థమయ్యేలా మేము చెప్తున్నాం. అంతే, అది చెప్పి మీకు ఇష్టమైన వాళ్ళకి ఓటేయండి, మేము ఇస్తున్న స్కీమ్స్ ఇవ్వని చెప్తాం. అట్లా కాకుండా ఇంటికి వెళ్ళి ఫోర్స్ చేసి మీకు 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, లేకపోతే మీకు దళిత బంధు వచ్చింది, మీకు రైతు బంధు వచ్చింది, ఖచ్చితంగా మీరు కేసీఆర్ కి రుణపడి ఉండాలంటే కేసీఆర్ ఏమో ఆయన ఇంట్లో పైసలు ఇస్తలేడండి ప్రణయ్ గారు, మీరు గమనించాలి. కేసీఆర్ గారు అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇచ్చేది ప్రజల డబ్బులే కాబట్టి ప్రజలకు ఇష్టమైన చోట వాళ్ళు బెనిఫిషియర్స్ అయితే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. బెనిఫిషియర్స్ కాని పక్షాన వీళ్ళు ఇప్పుడు సాలరీడ్ ఉంటారండి, వెళ్ళి వీళ్ళ రైతు బంధు ఇస్తారా, లేకపోతే వీళ్ళు పోయి దళిత బంధు ఇస్తారా? అవి పాజిబుల్ అయిన చోట మాత్రమే వీళ్ళు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఒకవేళ లబ్ధి జరిగిందనుకుంటే ఖచ్చితంగా ఇస్తా.
నేను ఇంతకు ముందు చెప్పాను కదండి, రాజ్యాంగబద్ధంగా మీరు నాకే ఓటేయాలి అని చెప్పి ఫోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పైన చట్టరీత్యా చర్యలు తీసుకునే అర్హత సిఈసికి ఉంది, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా పనిచేస్తుంది అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి అందులో సిఈసి లో ఉన్న ఆఫీసర్స్ చాలా మంది కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర కాకపోతే వాళ్ళు మనకు ఎందుకు అంతే తప్ప, లేకపోతే ఇట్లాంటి ఎవరైతే లబ్ధి పొంది వాళ్ళ మీద చట్టరీత్యా కేసులు కావాలి. అదే మీరు అన్నటువంటి పాయింట్ ప్రకారం లీగల్ గా మాట్లాడుకుంటే అసలు ఒక ఓటర్ కి సంబంధించి కేవలం అప్రోచ్మెంట్ మాత్రం, ఒక బ్రౌచర్ లేదా పాంప్లెట్ ద్వారా వాళ్ళని అప్రోచ్ చేయడము, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కావచ్చు, అండ్ దాంతోపాటుగా పార్టీ ఇస్తున్నటువంటి ఇంతకుముందు కాకుండా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పథకాలు అండ్ ఇక ముందు ఇచ్చేటువంటి పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఈ ఇదంతా కూడా ఒక వరకు ఒక స్ట్రాటజీ ఇది మనం రెగ్యులర్గా చూసినప్పుడు. బట్ ఇప్పట్లో ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ యూట్యూబ్లో కూడా ఒక పార్టీపై ఒక పార్టీ బురదలు చెల్లేటువంటి వీడియోలు చేస్తూ ఉంది, అండ్ అవి సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అభయ అస్తము అని చెప్పేసి ఇప్పుడు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివకుమార్ గారు, ఇప్పుడు మీరు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అది మెయిన్గా యూట్యూబ్లో అండ్ కొన్ని టీవీ ఛానల్స్లలో కూడా పర్టికులర్గా ప్లే అవుతుంది. సో ఎందుకు అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమి కొడతాము అన్నటువంటి ఒక వీడియోని క్రియేట్ చేసి ఒక వీడియోని మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీడియోని వీళ్ళు టెలికాలింగ్ చేస్తే మీరు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి ఆపోజిట్గా మళ్ళీ బీఆర్ఎస్ ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. సో ఏంటి అంటే ప్రజలకి వీళ్ళు చేసినటువంటి అవినీతిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారా, లేకపోతే మీరు తరిమి కొడతాం కాంగ్రెస్ బలోపేతంగా ఉంది రేపు పొద్దున తరిమి కొడతాము అన్నటువంటి యాంగిల్ చూపిస్తున్నారా? కాన్స్టిట్యున్సీ పరంగా ఆలోచిస్తే ఏ కాన్స్టిట్యూన్సీ అయినా ఈరోజు ఈ 9.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏందని ప్రజలు నిలదీస్తున్నారు, లోపలికి రాణిస్తలేరు, ఎమ్మెల్యేలను పట్టుకొని మంత్రులను పట్టుకొని నిలదీస్తున్నారు. కాన్స్టిట్యున్సీలు ఎన్నో ఉన్నాయి. ఆ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎన్ని అబండాలు మాట్లాడుతున్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. సరే కేసీఆర్ అంటే వయసులో పెద్దోడేమో ఏదో మాట్లాడింది అనుకుంటే ఈ షాడో ముఖ్యమంత్రి కూడా అట్లనే మాట్లాడుతుంది కదా, ఆయనకు వయసు తక్కువ ఉంది ఆలోచన ఎక్కువ ఉంది అన్న బిహేవ్గా మాట్లాడడం, ఒక చిన్న లేదు పెద్ద లేదు మర్యాద లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆడ క్యాండిడేట్ వయసులో నాకంటే పెద్దోడా చిన్నోడా అనేది కూడా లేదు, పోనీ అనుభవం ఎక్కువ ఉందా నేను ఆయన ఎదురుగా చిన్నోడా అనే ఆలోచన లేదు. నోటికి వస్తే ఒక కేసీఆర్ కొడుకు కాబట్టే నువ్వు అవన్నీ మాట్లాడడానికి అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ కొడుకు గిట్ట కాకపోతే మా హనుమంతరావు గారు చెప్పినట్టు నాంపల్లి దర్గా దగ్గర కూర్చొని దేహల్లాకే నాంపే అని అడక తినాల్సి వస్తుండే అటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్ని మాటలు మాట్లాడుతుండు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు ఉంది అంటాడు, లేకపోతే దొంగల రాజ్యం వస్తుందంటారు, ధరని తీసేస్తారంటారు. ధరని పెట్టిందే మీరు రైతు బంధు ఇచ్చి ధరని తీసుకొచ్చిండ్రు, రైతు బంధుతోని ధరని తీసుకొచ్చి ఆ ధరని ఎవరికైతే రైతు బంధు వచ్చిందో ఆ రైతు బంధు వచ్చిన వాళ్ళనంతా ధరనిలా ఇంక్లూడ్ చేసి లేని వాళ్ళని కూడా ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీకి కేసీఆర్కి చుట్టాలు కానీ లేకపోతే కేసీఆర్కి సంబంధించిన వాళ్ళనంతా తరిమి కొట్టిన నక్సలైట్లు తరిమి కొట్టిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ వాళ్ళని అక్కడ చేర్చడం జరిగింది. ఈరోజు కొన్ని 100,000 ఎకరాలని బినామీల పేర్ల మీదకి మార్చేసిన రోజులు ఉన్నాయి. ఇటువంటి అంటే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకే ఆ వీడియో రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రజలకు వీళ్ళు చెప్పే మాయ మాటలు చెప్తున్నారు ఇప్పటి వరకు చేసినా అనే రకంగా వాళ్ళకి రివీల్ కావాలనే ఒక ఉద్దేశంతో ఆ వీడియోలు చేయడం జరుగుతుంది. తప్పేం లేదు, ఎందుకంటే మీరు చేస్తుంది రైటా రాంగా అనేది ఇప్పుడు ఈరోజు మనం ప్రతిరోజు కేసీఆర్ ఎలక్షన్స్ చూస్తున్నాం. ఎక్కడైనా సరే ప్రజలు ఒక మంత్రులను చూస్తలేరు, లేకపోతే ఎమ్మెల్యేలను చూస్తలేరు, అక్కడ ఊర్లోకి రానియమంటున్నారు ఆడవాళ్ళు నిలబడి ఊర్లోకి రానియమని ఎన్నో కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇంకోటి ఏమంటే మన కుమ్రయ్య గారు అన్నట్టు వివేక్ వెంకటస్వామి గురించి ఒక కంప్లైంట్ చేసిండు, అయితే వివేక్ వెంకటస్వామిని మభ్య పెట్టింది ఎవరు, ఇదే కేసీఆర్. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఆయన, ఆ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే ఆ ఆశకి కాంగ్రెస్ పార్టీలకి టీఆర్ఎస్లకు పోయిండు. టీఆర్ఎస్లా మళ్ళీ ఏం చేసిండ్రు, దళితుడిని కేసీఆరే ఒప్పుకుంటుండు, నేను దళితులలో పెద్ద దళితుని నేనే ముఖ్యమంత్రి అయినా అని చెప్పి
అటువంటి అప్పుడు ఆయనకు ఛాన్స్ లేదు కాబట్టి ఆయన బీజేపీలో ఉండి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ గ్రాఫ్ పడిపోయింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. అది ఆయన వ్యక్తిగత విషయం కింద అయిపోయింది. బట్ అదే వివేక్ స్వామికి సంబంధించి చెన్నూరు నియోజకవర్గంలో ఇంకొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అని అంటే డాక్టర్ రాజా రమేష్ అని చెప్పేసి ఆయన అక్కడ సింగరేణి కార్మికులకు సంబంధించి ఒక డాక్టర్గా ఉన్నప్పుడు బాల్కసుమన్ ఎవరైతే ఇప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి గువ్వల బాలరాజు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బాల్కసుమన్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా, ఆ ఎమ్మెల్యే ఆయనపై అన్యూహంగా దాడులు చేపించి అక్కడ ఎమ్మెల్యే ఆయన డాక్టర్కి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ను కబ్జా చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఇక్కడ సరైన న్యాయం జరగాలి చెన్నూరు ప్రజలకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకుంటే ఎవరైతే పైలట్గా ఎవరైతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకుడికి మీ వెంకటస్వామికి టికెట్ ఇస్తే డాక్టర్ రాజా రమేష్ గారు మొన్న కేసీఆర్ సభలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన ఏ పార్టీ అయితే అన్యాయం చేసింది అని నమ్మి పార్టీ కండవ కప్పుకొని ప్రజల్లోకి వెళ్ళి పోరాడతాం అని పాదయాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని చెన్నూరు గడ్డపైన లేపుతా ఉన్న సిచ్యువేషన్స్లలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నాడు అంటే కేసీఆర్ పైన నమ్మకం ఉంటేనే కదా బీఆర్ఎస్ పార్టీలో కండవ కప్పుకున్నది. కేసీఆర్ పైన నమ్మకం ఉంటే ఇదే అదే గ్రామంలో ఈరోజు వివేక్ వెంకటస్వామి బ్యాక్ వాటర్తోని మొత్తం పొలాలన్నీ నిండిపోతున్నాయి, అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్కి ఎన్నో లెటర్లు రాయడం జరిగింది. కాకపోతే ఆయన సంబంధాలు వాళ్ళ తండ్రి సంబంధాలు అంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి కాబట్టి ఏదో ఆశకు పోయినాను నాకు సెట్ కాలేదని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ అని చెప్పిన తర్వాత ఆయన ఘర్ వాపసీ అనే సబ్జెక్ట్లో ఆయన వాపసు వచ్చిండు. తప్పేం లేదు అక్కడ. రామ్మోహన్ గారు రేజ్ చేస్తున్నారు. రామ్మోహన్ గారు చెప్పండి. నాకు సెట్ కాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మనం కుమరయ్య గారు తీసుకుందాం. కుమరయ్య గారు చెప్పండి. ఇంతకుముందు ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టు అదే తోగా ఇంతది అదే తోగా మీరు చక్కటి ప్రశ్నించండి సార్. ఇక్కడ బాల్కసుమన్ పరిస్థితులల్లా బాల్కసుమన్ సరే మావాడు పోరాటాల నుంచి వచ్చినోడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తి, ఒక డిగ్నిఫై ఒక లక్షణాలు ఉన్నాడు, క్రమశిక్షణ కలిగిన సైనికులాగా వచ్చిండు. ఇక్కడ గౌరవ మా పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు, రెండవది ఇప్పుడు గెలిచిండు. ఆయన చేసిండు, ఆయన వినతో పోరాటం చేసి పార్టీ అది ప్రకారంగా హక్కు ప్రకారంగా ఆయన చేసి బాధించుకొని అంతారాలు పతారాలు పైసలు బాధ అక్కడ ఉన్న పోరాటాలు ముంపు వాటర్ ఏముందో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కాస్త కూస్త విమర్శ ఉంటుంది. దాన్ని ఎత్తి చూపినటువంటి ఫైట్ చేసి 5 సంవత్సరాలు కష్టపడి శ్రమపడి ఆయన చెమట ధార పోసి కార్యకర్తలను సమీకరించుకుంటే ఈ పారాచూటు దించి 3 సార్లు తిరిగి వచ్చిన వివేక్ ఇచ్చుడు అట్లా కాకపోతే మైన పెళ్లి అది సిగ్గుచేటు 48 గంటలు ఇస్తారట కరెంట్ 1 గంటలు ఇచ్చుకొని మహానుభావం ఇలా అట్లా అంటూ కేసు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు 10-15 నెలల కరువుతో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 10-15 నెలల కరువుతోని 20 నెలల ఇప్పుడు 15 నెలల కరువు స్టేట్లో 20 సంవత్సరాలు సెంట్రల్ లో కూడా 15 నెలల కరువుతో ఉన్నారు. ఆ టికెట్లు మైనం పెళ్లికి మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో టెలికాలర్ల హవా అయితే కొనసాగుతుంది. బట్ చూద్దాం ఇంకో 4-5 రోజుల్లో ఇంకా పెరిగేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయి. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఫోన్లు పోతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన 3 పార్టీల నేతలు ఫోన్లపై ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రచారాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టెలికాలింగ్ హవా పెరిగింది. సో మరి పథకాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సో మీకు లబ్ధి చేరుకూరితే ఖచ్చితంగా మాకే ఓటు వేయండి అన్నటువంటి పాయింట్ని అయితే రేజ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ బీజేపీ గారు, అండ్ దాంతోపాటుగా థ్యాంక్ యూ బీఆర్ఎస్ నుంచి కుమరయ్య గారు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ దేవరకొండ వెంకటాచార్య గారు. సో మొత్తానికి ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తున్నాం. మన న్యూస్ జనం కోసం, నిజం కోసం.